ఈ వీడియోలో పీకేఎల్ సీజన్ నైన్కి సంబంధించి అన్ని టీంలకు కెప్టెన్లు ఎవరో ఈ వీడియోలో చూద్దాం ఇంకా మన తెలుగు టైటన్స్ టీమ్కి కెప్టెన్ ఎవరు అవుతారో అది కూడా చూద్దాం గాస్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతేకాకుండా పీకేఎల్లో మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇంకా మెడకు చూస్తే జోగిందర్ నర్వాల్ జోగిందర్ నర్వాల్ హర్యానా కెప్టెన్ కెప్టెన్గా చేస్తాడు మానవుడు సీజన్ లో చాంపియన్ కెప్టెన్ అని చెప్పాలి తబాంగ్ దిల్లీని సీజన్ ఎయిట్ లో కెప్టెన్ గా చేస్తూ ఛాంపియన్ గా నిలబెట్టాడు అలాగే సీజన్ నైన్ లో కూడా హర్యానా స్టిల్లర్స్ కి కెప్టెన్ గా చేస్తాడు ఇంకా యూపీ యోద్దా యూపీ యోద్దాకి నితీష్ కుమారే హండ్రెడ్ పర్సెంట్ కెప్టెన్ గా చేస్తాడు లాస్ట్ ఇయర్లో కూడా యూపీ యోద్దాకి మనోడి కెప్టెన్సీ చేశాడు మనోడి కెప్టెన్సీలో లాస్ట్ ఇయర్ ప్లేఆఫ్స్ దాకా వెళ్ళింది యూపీ యోద్దా మనోడు పర్ఫార్మెన్స్ తో పాటు కెప్టెన్సీ కూడా బాగా చేస్తాడు ఇంకో టీం యు ముంబా ఈ సంవత్సరం స్టార్ ప్లేయర్స్ తక్కువగా ఉన్నారు ఉన్న వాళ్ళలో కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అంటే సురేందర్ సింగే మేబీ సురేందర్ సింగే బాగ్కి సీజన్ నైన్లో కెప్టెన్సీ చేస్తాడు గుమాన్ సింగ్ టీంలో ఉన్నప్పటికీ మనోడు అన్ఎస్పీరియన్స్డ్ అని చెప్పాలి ఇంకా లాస్ట్ ఇయర్ దబంగ్ ఢిల్లీ ఛాంపియన్ టీమ్కి ఈ సంవత్సరం ఢిల్లీకి కెప్టెన్సీ చేయడానికి సందీప్ దుల్కి ఎక్కువ అవకాశం ఉంది ఢిల్లీలో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నప్పటికీ అందరూ అన్ఎస్పీరియన్స్డే ఉన్న వాళ్ళలో సందీప్ దుల్ అక్కడే కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ అని చెప్పాలి మేబీ సందీప్ దుల్లే ఢిల్లీకి కెప్టెన్సీ చేస్తాడు ఇంకా బెంగళూరు బుల్స్ పావన్ షార్వతి టీంలో అని తర్వాత బెంగళూరు కి కెప్టెన్ ఎవరు చేస్తారన్నది పెండింగ్ పెండింగ్గా ఉంది కానీ పవన్ ప్లేస్లో వచ్చిన వికాస్ కండోలానే బెంగళూరు బుల్స్కి కెప్టెన్సీ చేస్తాడు బెంగళూరు ఫ్రాంచైజీ వికాస్ కండోలా అని బాగా నమ్ముకున్నారు అందుకే యాక్షన్లో మనోడికి బిగ్ అమౌంట్ పెట్టడం జరిగింది మేబీ వికాస్ కండోలానే బెంగళూరు బుల్స్కి కెప్టెన్గా అవుతాడు ఇంకా జైపూర్ పింక్ ప్యాంథర్స్ జైపూర్లో కూడా కెప్టెన్ మెటీరియల్ కలిగిన ప్లేయర్స్ ఎక్కువ మంది లేరు సీజన్ నైన్లో సునీల్ కుమారే జైపూర్కి కెప్టెన్సీ చేస్తాడు మనోడికి కెప్టెన్సీ చేయగల అనుభవం కూడా ఉంది అర్జున్ జైస్వాల్ టీంలో ఉన్నప్పటికీ మనోడు కొంచెం అన్ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పాలి కాబట్టి సునీల్ కుమార్ కి కెప్టెన్సీ ఇస్తారు ఇంకో టీం గుజరాత్ జైంట్స్ గుజరాత్లో కూడా అందరూ అన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ ఉన్నారు ఉన్న వాళ్ళలో కొంచెం అనుభవం కలిగిన వాడు బల్దేవ్ సింగే మేబీ బల్దేవ్ సింగ్కే గుజరాత్ జైన్స్ కెప్టెన్సీ ఇస్తారు ఇంకో టీమ్ బెంగాల్ వారియర్స్ సీజన్ బెంగాల్ కి మహేందర్ సింగ్ కెప్టెన్సీ చేశాడు సీజన్ నైన్లో కూడా మహేందర్ సింగే కంటిన్యూ చేస్తాడు బెంగాల్కి హండ్రెడ్ పర్సెంట్ మహేందర్ సింగే కెప్టెన్సీ చేస్తాడు పీకేఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ టీం పట్నా పట్నాకి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ నీరజ్ కుమార్ కెప్టెన్సీ చేస్తాడు నీరజ్ కుమార్ కాకపోతే సచిన్ తన్వర్ కెప్టెన్సీ చేయవచ్చు ఇంకా పునేరిపల్టన్ పునేరిపల్టన్కి హండ్రెడ్ పర్సెంట్ ఫజల్ హా చెల్లి కెప్టెన్సీ చేస్తాడు ఫజల్ని బిగ్ అమౌంట్ పెట్టి కొంది కూడా కెప్టెన్సీ చేయడం కోసమే ఫజల్కి కూడా కెప్టెన్సీలో బాగా ఎక్స్పీరియన్స్ ఉంది ఇంకా తమిళ్ తలావాస్ తమిళ్ తలావాస్కి హండ్రెడ్ పర్సెంట్ పవన్ అవతే కెప్టెన్సీ చేస్తాడు మనోని బిగ్ అమౌంట్ పెట్టి కొందు కూడా టీంని ముందుండి నడిపిస్తాడని సీజన్ నైన్లో తమిళ తలావాస్కి హండ్రెడ్ పర్సెంట్ పవన్ శారావతి కెప్టెన్సీ చేస్తాడు ఇంకా చివరిగా తెలుగు టైటన్స్ ప్రజెంట్ ఇప్పుడు తెలుగు టైటన్స్కి కెప్టెన్ మెటీరియల్ కలిగిన ప్లేయర్స్ ఇద్దరే ఉన్నారు విశాల్ భరద్వాజ్ అండ్ సుర్జిత్ సింగ్ కానీ సుర్జీత్ సింగ్కే మన తెలుగు టైటన్స్ కి కెప్టెన్సీ చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే కెప్టెన్సీ చేయడంలో సుర్జిత్ సింగ్ తో చెప్పాలి చాలా టీములకు కెప్టెన్సీ చేసిన అనుభవం కూడా ఉంది నైంటీ పర్సెంట్ మన తెలుగు టాటన్స్ టీమ్కి కి సుర్జీత్ సింగే కెప్టెన్గా ఉంటాడు స్ట్రాంగ్ ఉన్న తెలుగు టాటన్స్ టీమ్కి మనోడు బాగా కెప్టెన్సీ చేస్తే ఇంకా పీకేఎల్ సీసన్ నైన్లో మనల్ని ఎవడూ ఆపలేడని చెప్పాలి గాస్ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి కబడ్డీ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ టు వాచ్ హ్యావ్ ఎ నైస్ డే